నమస్కారం, ఏసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వసతులను సద్వినియోగం చేసుకుంటూ వైద్య సేవలను మెరుగుపరచండి. వైద్యులు సిబ్బందికి రిమ్స్ పాలక కమిటీ చైర్మన్ శోభారాణి సూచన. ఖాళీలను భర్తీ చేసేలా కృషి చేస్తామని కలెక్టర్ స్పష్టీకరణ. ఎడ్ల బండ్లతో కదం తొక్కిన ఆదివాసీలు. అసలైన ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందంటూ ఆవేదన. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్. పేదలకు ఉచితంగా న్యాయవాదులను సమకూరుస్తాం. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జీవన్ కుమార్ వెల్లడి. ప్యానెల్ లాయర్లకు శిక్షణా తరగతులు. విమర్శలకు తావు లేకుండా వృత్తి పట్ల నిబద్ధతతో రిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలను అందిస్తూ ఆరోగ్య ఆదిలాబాద్కు కృషి చేయాలని రిమ్స్ పాలక మండలి చైర్మన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభారాణి, జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్, పార్లమెంటు సభ్యులు జి నగేష్ వైద్యులకు సూచించారు. శనివారం నిర్వహించిన రిమ్స్ పాలక మండలి సమావేశంలో వారు రిమ్స్ అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. సేవే లక్ష్యంగా అంకిత భావంతో రోగులకు వైద్య సేవలను అందించాలని రిమ్స్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కలెక్టర్ దివ్య దేవరాజన్ వైద్యులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ సమావేశ మందిరంలో కమిటీ అధ్యక్షురాలు జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్తో పాటు ఎంపీ నగేష్, మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు రిమ్స్ అభివృద్ధికి చేపడుతున్న పనులు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అదేవిధంగా డాక్టర్ల విధి నిర్వహణపై పలువురు ఆరోపించగా, ఇదివరకే పలువురు డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయాన్ని కలెక్టర్ గుర్తు చేశారు. దానికి వారు చాలా చిన్న చిన్న సమాధానాలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కొందరు వైద్యులు మాత్రం విధులను సక్రమంగా నిర్వహిస్తూ అందరి మన్ననలు చూరగొంటున్నారని ప్రశంసించారు. సరైన రికార్డులు లేకుండా ఆసుపత్రికి వచ్చిన అధికారులపై ఎంపీ అసంతృప్తి వెళ్లగక్కారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ అశోక్, జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ రాజీవరాజ్, జెడ్పీటీసీ అశోక్ తదితరులు పాల్గొన్నారు. 1 లక్ష మంది పేషెంట్లు పెరిగారు. అదేవిధంగా టోటల్ ఐపీ అడ్మిషన్స్ లాస్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చూస్తే 2016 లో 8194, 2017 కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. జెడ్పీ చైర్పర్సన్ వల్లకుండ శోభారాణి మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుండి రిమ్స్కు రోగులు అధిక సంఖ్యలో వస్తుంటారని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే తమకు తెలియజేయాలన్నారు. వాటిని మంత్రి జోగ్రామన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మన ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జిల్లా కేంద్రంలో పెద్ద హాస్పిటల్ వైద్య కళాశాల ఇది. ఎవరో ముఖ్యమంత్రి వర్యులు ప్రజా ఆరోగ్య దృష్ట్యా 1000 కోట్ల బడ్జెట్ నుంచి మనకు కేటాయించడం జరుగుతుంది. ఎవరో మంత్రి వర్యులు, ఎంపీ గారు, శాసనసభ్యులు కూడా ఈ 4 సంవత్సరాలుగా రిమ్స్ అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ హాస్పిటల్కి వచ్చే ప్రజలు దాదాపుగా మధ్య తరగతి పేద కుటుంబాల వారికి సంబంధించిన వారే కాబట్టి డాక్టర్స్ చాలా బాగా పనిచేస్తున్నారు, చాలా సంతోషం. ఇంకా పేద ప్రజల గురించి అంకిత భావంతో పనిచేయాలని కోరుతున్నాను. అదేవిధంగా మన హాస్పిటల్ పరిశుభ్రత గురించి పేషెంట్స్కి ఇబ్బంది లేకుండా డైరెక్టర్ గారు పనిచేస్తున్నారు, ఇంకా కష్టపడి పనిచేయాలి, వారందరికీ మంచి సేవలు అందించాలని కోరుతున్నాను. అదేవిధంగా కలెక్టర్ మేడం గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు డెవలప్మెంట్ గురించి. థ్యాంక్స్ మేడం. ఈ సహకారంతో అదేవిధంగా ఎంపీ గారు, మంత్రి గారు అందరి సహకారంతో ఈ సందర్భంగా కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ, వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ మానివేయాలని సూచించారు. అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రిమ్స్లో మెరుగైన వైద్యం లభిస్తుందని ప్రజలకు భరోసా కల్పించే బాధ్యత వైద్యులు సిబ్బందిపై ఉందన్నారు. రిమ్స్లోని ఉద్యోగ ఖాళీలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలో భర్తీ చేస్తామన్నారు. వీళ్ళు 3 గంటలకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ క్లినిక్లో ఉన్నారని నేను షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. షోకాస్ నోటీస్ ఇచ్చిన దానికి వీళ్ళు ఇప్పుడు ఎందుకు మీరు 3 గంటలు మీ ఆసుపత్రిలో లేదు అని అడిగితే, ఎనీవేస్ డిస్కషన్ ఇక్కడ కాదు, వాళ్ళని నేను సెపరేట్గా కలుస్తాను. సో దే వాంట్ టు డూ దిస్ బై పుట్టింగ్ అప్ ఇన్ హెచ్ఈఎస్ మీటింగ్. 4 to 6 అయిపోయిందంటే 2 to 4 దే వాంట్ టు బి డిక్లేర్డ్ యాజ్ ఫ్రీ టైమ్.
ఇప్పుడు దీంట్లో నాకేం ఇబ్బంది లేదు సార్. 4 to 6 ఈవినింగ్ క్లినిక్స్ పెట్టడం అనేది వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. బట్ దేర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ అండర్ హ్యాండ్ నాలఫైడ్ ఇంటెన్షన్ ఉండకూడదు. అంతే, అంటే వాళ్ళు నిజంగానే పేషెంట్స్ కి సేవ చేయాలన్నది ఇలా ఒక ప్రపోజల్ వచ్చిందంటే నేను ఖచ్చితంగా వాళ్ళకి నేను సహకరిస్తాను. బట్ ద పాయింట్ ఇస్ ఎవ్రీవన్, మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఐ షుడ్ సే ఆల్ ద డాక్టర్స్, దేర్ ఆర్ సమ్ వెరీ గుడ్ డాక్టర్స్ హూ ఆర్ సర్వింగ్ 24/7. వాళ్ళు చాలా కష్టపడి చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ రేడియోలజిస్ట్ హీఈస్ గెటింగ్ ప్రైజ్ ఫ్రమ్ ఆల్ ఓవర్. అంటే ఎవరు వచ్చినా కూడా ఆయన చాలా ప్రైజ్ చేస్తున్నారు. ఆయన గైనకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పాపం ఎన్ని సర్జరీస్ చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కూడా దే ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అని చెప్పడం చాలా తప్పు. చాలా మంది చాలా మంచిగా సేవలు చేస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ ప్రైవేట్ క్లినిక్స్ అండ్ దే ఆర్ నాట్ అటెండింగ్ టు దేర్ సర్వీసెస్ ప్రాపర్. ఇది మనం ఈ మీటింగ్ లో ఇలా డెసిషన్ తీసుకోవడం అనేది మంచిది కాదు ఏమో. ఒకసారి మంచిగా అనలైజ్ చేసి ఏది డాక్టర్స్ అండ్ ప్రజలకి రెండు అనుకూలంగా ఉన్నది అనేది మనం ఆలోచన. ఎంపీ గోడం నకేష్ మాట్లాడుతూ రిమ్స్లో విధులు నిర్వహించే వైద్యులు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారో తెలియటం లేదన్నారు. రోగులను ఇతర ప్రాంతాలకు రిఫర్ చేయడం మానివేయాలని సూచించారు. నిరుపేదలకు వైద్య సేవలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక ఆధునిక వసతులను ఆసుపత్రిలో కల్పించిందని గుర్తు చేశారు. వాటిని పేదలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సమస్యలను అధిగమిస్తూ ఆసుపత్రి అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. అదొక ఇష్యూ. ఎందుకంటే ఆఫ్టర్ 1 తర్వాత ప్రైవేట్ క్లినిక్ వెళ్ళిపోవడం ఒకటి, తర్వాత ఇక్కడ ఎందరు ఉన్నారు, లేకపోతే హయ్యర్ స్టడీస్ ఎందరు వెళ్ళారు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది, తర్వాత రెఫర్ ఎంత అవుతా ఉన్నాయి. సరే, మీరు హైదరాబాద్ అంటారు, పక్కనే మనం అనేక సార్లు మనం డిస్కస్ చేశాం. మన యోట్మాల్ కావచ్చు, లేకపోతే నాగ్పూర్ కావచ్చు, అనేక మంది ఇది వెళ్ళడం జరుగుతూ ఉంది. ఆ రికార్డ్స్ కూడా లాస్ట్ టైం పెట్టారు మీరు, కానీ ఈసారి ఎందుకు రెఫర్ చేస్తున్నాం అని కూడా లేదు. ఎందుకంటే ఈరోజు వచ్చినటువంటి దాంట్లో మీరు ఎట్లా, మేమే చెప్పాను ఇక, మీరు ఎట్లా మారిపోతారు, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎట్లా మీరు మంచి పేరు తీసుకొస్తారు అనేది మీరు మీకే డిసైడ్ అవుతారని చెప్పేసి మీరు ఎందుకంటే గంటగంట మేము ఇక మాట్లాడలేము. దయచేసి మళ్ళీ మళ్ళీ అలాంటి వార్త రాకుండా, ఎన్ని అన్ని పేపర్లు వచ్చినాయి, దయచేసి ఎక్కడ ఏమైనా ఉంటే అవి ఎక్కడ కూడా రాకుండా మీరు చేస్తారని చెప్పేసి అల్టిమేట్ గా ఇటువంటి విషయాల పట్ల, లేకపోతే రోగుల పట్ల అనేకమైనటువంటి కన్సర్న్స్ మీరు చూపిస్తారని చెప్పేసి మాత్రమే నేను సలహా ఇవ్వదలుస్తున్నా. ఎందుకంటే వేరే విషయాలకు పోలేను, కానీ అనేక సార్లు మనం చర్చించుకున్నాం. సమస్య ఉన్నప్పుడు సమస్యని పరిష్కరిస్తేనే ఈ నాయకత్వ లక్షణం. రాజ్యాంగానికి విరుద్ధంగా ఎస్టీ జాబితాలో కొనసాగుతున్న లంబాడాలను వెంటనే తొలగించి అడవి బిడ్డలకు న్యాయం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు గోడం గణేష్ డిమాండ్ చేశారు. ఆ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో శనివారం ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. చట్టబద్ధత లేని ఆదివాసీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని కోరుతూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ శివార్లోని ఏరోడ్రామ్ నుండి ఆదివాసీలు ర్యాలీగా కొమ్రంభీం చౌరస్తాకు చేరుకుని కొమ్రంభీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఆదివాసీలు నిరసన నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు సలాం జంగు పటేల్, గుడం గణేష్, కుమ్ర శ్యామరావు, ఆతరం వెంకటేష్, దీపక్ జంగుబాయి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు గుడం గణేష్ మాట్లాడుతూ 1976లో అక్రమంగా ఎస్టీలో చేరిన లంబాడాలను తొలగించే వరకు నిరసనలు కొనసాగిస్తామన్నారు. 1975 వరకు బీసీఏలుగా రిజర్వేషన్ పొందుతూ వచ్చిన లంబాడాలు ఆ తర్వాత ఎస్టీలుగా ఎలా మారారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యయుతంగా శాంతియుత పోరాటం చేస్తున్న తమను అడ్డుకునే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ తుడుందెబ్బ, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ పిలుపులో భాగంగా
ఈరోజు ఎడ్ల బండి ర్యాలీ చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే చట్టబద్ధత లేనటువంటి లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చెప్పేసి ఇవాళ 4 నెలలకుండా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ పోరాడుతున్నప్పటికీ కూడా ఇవాళ ఆదివాసుల మీద ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవితల్లి ప్రేమను ఇవ్వకపోస్తూ ఇవాళ ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం చాలా శోచనీయం. ఇప్పుడిప్పుడే ఇవాళ ఆదివాసులు రోడ్ల మీదకి వచ్చి ఇవాళ ఎడ్ల బండి ర్యాలీని కూడా ఇవాళ శాంతియుతంగా చేస్తామంటే కూడా ఇవాళ పోలీసులు అడ్డుకోవడం, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవడం అని చెప్పేసి కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మేము పోలీసు అధికారులకు కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగానే ఇవాళ మేము ఈ ర్యాలీని కొనసాగిస్తున్నాం. కాబట్టి చట్టబద్ధత లేని లంబాడీలు ఇవాళ వాళ్ళు 1978 మే 1న వీళ్ళను డిఎన్టీలుగా గుర్తించారు. డీనోటిఫై ట్రైబ్ అది కూడా 5వ షెడ్యూల్ భూభాగంలో కాకుండా మైదాన ప్రాంతంలో వీళ్లకు చదువుకోరక తీసుకున్నారు తప్ప వీళ్ళు ఎస్టీలు కాదు. కాబట్టి మేము కోరేది ఒకటే, చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించే వరకు కూడా మేము శాంతియుతంగా మా యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఇవాళ మేము ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదిలా ఉంటే అటు ఇంద్రవెల్లి మండల కేంద్రంలోనూ ఆదివాసీలు కదం తొక్కారు. చట్టవిరుద్ధంగా ఎస్టీలుగా గుర్తింపు పొంది తమ ఫలాలను అనుభవిస్తున్న లంబాడాలను వెంటనే ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. తుడుం మోగిస్తూ ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి వెంట సాగుతూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం తమకు వెంటనే న్యాయం చేయాలంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో తుడుముదెబ్బ మండల అధ్యక్షుడు మెస్సరం మేఘనాథ్, ఆర్క కమ్ము, తొడసం నాగోరావులతో పాటు పరిసర గ్రామాల నుంచి ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి పాల్గొన్నారు. అటు భీంపూర్ మండల కేంద్రంలో సైతం తుడుముదెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివాసులు గ్రామంలో ఎడ్ల బండ్లతో ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎంఆర్ఓ రాజేశ్వర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు మాణిక్రావు, పురుషోత్తం, గెడం వినోద్ తదితరులు పాల్గొన్నారు. పాలన సామాజిక పరమైన కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని, అప్పుడే సాధికారత సాధ్యమవుతుందని టీపాడ్ రాష్ట్ర నోడల్ అధికారిణి కుసుమ మాధురి అన్నారు. లింగ సమానత్వం మహిళా సాధికారతను సాధించే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా 2 గ్రామాలు ఎంపిక కాగా అందులో ఒకటైన ఇంద్రవెల్లి మండలం దొడందాలో శనివారం రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించారు. మహిళలు సాధికారత దిశగా ముందుకు సాగాలని, దీనికోసం కొత్తగా ఏర్పాటు చేసిన రిసోర్సు సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని టీప్యాడ్ రాష్ట్ర నోడల్ అధికారిణి కుసుమ మాధురి అన్నారు. లింగ సమానత్వం మహిళా సాధికారతను సాధించుకోవడం కోసం దేశవ్యాప్తంగా కేవలం 2 గ్రామ పంచాయతీలు ఎంపిక కాగా, ఆ 2 గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలోనివే. ఒకటి మహబూబ్ నగర్ జిల్లా మాచారం కాగా, జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం దోడంద గ్రామం 2వది. గ్రామంలో పంచాయతీ రిసోర్సు సెంటర్ను ఏర్పాటు చేయగా శనివారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీప్యాడ్ రాష్ట్ర నోడల్ అధికారితో పాటు రాష్ట్ర ప్రాజెక్టు అధికారి రాజేశం, అసిస్టెంట్ కలెక్టర్ గోపి, జెడ్పీసీఓ జితేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గిరిజన సాంప్రదాయబద్ధంగా డోలు వాయిద్యాలు, మంగళహారతులతో అతిథులకు స్వాగతం పలికారు. రిసోర్సు సెంటర్ను ప్రారంభించి దీని ద్వారా చేపట్టే కార్యక్రమాలను దృశ్య శ్రవణ ప్రదర్శన ద్వారా గ్రామస్తులకు వివరించారు. ఈ సందర్భంగా టీప్యాడ్ రాష్ట్ర నోడల్ అధికారిని కుసుమ మాధురి మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి సాధికారత దిశగా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నప్పటికీ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వెనుకబడుతున్నారన్నారు. పదవులు చేపడుతున్నప్పటికీ కార్యకలాపాల్లో భాగస్వాములు కాకపోవడం విచారకరమన్నారు. మహిళలు, యువతులు పాలక సామాజిక కార్యకలాపాల్లో భాగస్వాములు అవ్వడం ద్వారానే సాధికారత సాధించవచ్చన్నారు. ఆ దిశగా మహిళలను మేల్కొలపడమే రిసోర్సు సెంటర్ల లక్ష్యమన్నారు. ప్రాజెక్టు కాలపరిమితి 3 నెలలు అయినప్పటికీ నెల రోజుల్లోనే లక్ష్యాలను సాధిస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మహిళలు కూడా మీరు, ఎందుకంటే మహిళా సర్పంచ్ ఉన్నది కాబట్టి ఇంకా కొంచెం ఎంపవర్మెంట్ అనేది మీ దాంట్లో కూడా రావాలి. ఇంకా కొంచెం మీరందరూ పార్టిసిపేషన్ కూడా చేయాలి. ఏమి లేదు, మీరు ఎట్లాగైతే గ్రామ పంచాయతీలోకి కార్యాలయానికి మగవాళ్ళు వస్తున్నారో ఆడవాళ్ళు కూడా రండి, ఆడవాళ్ళు కూడా వచ్చి కూర్చోండి. ఏం జరుగుతుంది మన పంచాయతీలో, మన ఊర్లో ఏం జరుగుతుంది, మనకి ఏం ఏం బెనిఫిట్స్ వస్తున్నాయి అనే దాని మీద మీ అందరు కూడా పార్టిసిపేషన్ చేయడం ఒక్కటే, అట్లా చేపించేలా చేయడం ఒకటే మా బాధ్యత. ఈ ప్రాజెక్ట్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఒకటి. సో ఇప్పుడు మనం ఈ లాంచింగ్ అయిపోయిన తర్వాత ఇందాక అసిస్టెంట్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, 3 నెలల్లో ఏం చేస్తారు మీరు, చాలా తొందరగా అయిపోతుంది ప్రాజెక్టు బికాస్ చాలా లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మనకి
టైం కూడా మేము పొడిగించమని కూడా అడిగినాము సార్. అయితే సార్ నాకు అడిగారు అదే క్వశ్చన్ ఏంటంటే 3 నెలల్లో మీరు ఏం చేయగలుగుతారు. అయితే దీనికి ఒక నేను సమాధానం అనేది ఏంటంటే సార్, మనకి మహబూబ్నగర్లో మాచారం గ్రామ పంచాయతీలో 2 నెలల్లోనే సాధించారు వాళ్ళు, ఓన్లీ 2 మంత్స్. సో 2 మంత్స్లో వాళ్ళు మాచారం వాళ్ళు సాధించినప్పుడు మనం మన దోదండలో 1 మంత్లోనే సాధించాలని మీ అందరికీ నేను సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నిరుపేదలకు న్యాయం చేయాలనే సదాశయంతో న్యాయ సేవాధికార సంస్థ వివిధ కార్యక్రమాలను చేపడుతోందని ఆ సంస్థ కార్యదర్శి జీవన్ కుమార్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టు ఆవరణలోని ఆ సంస్థ కార్యాలయంలో ప్యానెల్ లాయర్లకు న్యాయవాద వృత్తిలోని మెళకువలపై శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రధాన కోర్టు ఆవరణలో ప్యానెల్ లాయర్లకు 2 రోజుల పాటు న్యాయవాద వృత్తిలోని మెళకువలపై శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. శనివారం ప్రారంభమైన శిబిరంలో హైదరాబాద్కు చెందిన శిక్షకులు ఎస్ నంద, జి నారాయణ, రాజ్కుమార్, సుబేదార్లు ప్యానెల్ లాయర్లకు శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా నిరుపేదలకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అందించే ఉచిత న్యాయ సేవలపై పలు కీలక సమాచారాన్ని అందించడంతో పాటు పలు వివరాలను తెలియజేశారు. ముఖ్యంగా ఆర్జీదారుల నుండి వివరాలను ఎలా సేకరించాలి, వారికి జరిగిన న్యాయ అన్యాయాలను పరిశీలించి వారితో ఎలా మెలగాలి అనే విషయాలను క్లుప్తంగా వివరించారు. ఈ శిక్షణ శిబిరంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జీవన్ కుమార్తో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్యానెల్ లాయర్లు సిబ్బంది పాల్గొన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశానుసారం, మన తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ వల్ల ఆదేశానుసారము ఈరోజు ఈ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్యానెల్ లాయర్స్కు 2 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుంది. ప్యానెల్ లాయర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక 10 మంది అడ్వకేట్స్ను ప్రతి ఎమ్మెల్యేసెస్, డిఎల్ఎస్ఏ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి దీంట్లో ఒక 10 మంది ప్యానెల్ లాయర్స్ ఉంటారు. వాళ్లకు ఎవరైనా ఒక పేదవాళ్ళు వచ్చేసేసి క్రిమినల్ కానీ సివిల్ కేసు కానీ వాళ్ళ న్యాయ సహాయం కొరకు మా డిఎల్ఎస్ఏని అప్రోచ్ అయినట్లయితే ఈ ప్యానెల్ లాయర్లకు వెళ్ళి ఒకరిని వాళ్లకు నియమించడం జరుగుతుంది. ఎటువంటి ఫీజు లేకుండా వాళ్ళ యొక్క కేసు యొక్క మొదటి నుంచి చివరి దాకా ఆ ప్యానెల్ లాయరే వాళ్ళ యొక్క పేదవాళ్ళ యొక్క కేసు లీగల్ ఎయిడ్ అనేసి ఇస్తారు, చేస్తారు, న్యాయ సహాయం చేస్తాడు అతను కేసు జడ్జిమెంట్ వరకు. అతనికి సంబంధించిన ఫీ అంతా కూడా మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇస్తుంది. అయితే ఈ ప్యానెల్ లాయర్స్ వచ్చేసేసి మిగతా మంచి ఎఫిషియెంట్గా ఉంటేనే ఆ పేదలకు సరైన న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సుప్రీంకోర్టు స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క నల్సా వారి ఆదేశానుసారము ఈ ప్యానెల్ లాయర్స్ను బాగా ఎఫిషియెంట్గా కేసు ఆర్గ్యూ చేసేటువంటి ట్రైనింగ్ ఇక్కడ ఇస్తున్నాం మేము. ఇక్కడ నాట్ ఓన్లీ ఆదిలాబాద్లో ఉన్న 10 లాయర్లు కాకుండా మిగతా మంచిర్యాల బోత్ ప్రతి మండల్ లీగల్ సర్వీసెస్ నుంచి అక్కడ ఉన్నటువంటి ప్యానెల్ లాయర్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఆ ట్రైనింగ్ క్లాసెస్ మనం ఈ రోజు రేపు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. మన సాంప్రదాయాలు కట్టు బొట్టు బోనం కంకణం, మన దేవతల గుడులను కాపాడుకుందాం అని శ్రీ జగద్గురు భగవతీ మహారాజ్ స్వామీజీ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం MRPS TS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రవచనాలు బోధించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 21వ తేదీన MRPS TS ఆధ్వర్యంలో మాదిగలను చైతన్యపరుస్తూ సదస్సులను నిర్వహిస్తున్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆ సంఘం జిల్లా సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు యాతకుల భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ వంగపల్లి, శక్తి శ్రీ జగద్గురు భగవతి మహారాజ్ స్వామీజీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు తొలుత స్థానిక వెంకటేశ్వర ఆలయం నుండి ర్యాలీగా అంబేద్కర్ చౌక్కు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆదిలాబాద్లోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన సభాస్థలి వరకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మోతే బారికరావు మాదిగ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కడదరపు ప్రవీణ్ మాదిగ, బండారి అశోక్, అడెల్లు సూర్యవంశీ, సాత్విక, సరోజ, శంకర్లతో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ జగద్గురు భగవతి మహారాజ్ స్వామీజీ మాట్లాడుతూ ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులను ప్రతి ఒక్కరూ పూజించాలని సూచించారు. గురువును ఆరాధించడం నేర్చుకోవాలన్నారు. ప్రతి పనిలో దైవాన్ని చూడాలని, మాదిగలను కించపరుస్తూ మాట్లాడడం మానుకోవాలని సూచించారు. మాదిగల సంస్కృతికి సైతం ఘన చరిత్ర ఉందన్నారు. ఏ ఆలయానికి వెళ్ళినా సరే అక్కడ ఉండేవాళ్ళు మన సంపన్న వర్ణాలకు సంబంధించిన వాళ్ళైతే
ఆ ఆరుపల్లెల్లో రూపాయి పావడం వేయండి. కానీ మనని తరతరాలుగా అణగదొక్కుతూ మన వేసే పిచ్చని తింటూ మన నెత్తి నెచ్చి ఆడించే ఒక కులం ఉంది, ఏదో తెలుసు కదా మీకు. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు ప్రతి ప్రాణిలో కూడా దైవాన్ని చూడగలగాలి. మనం చూస్తున్న దయ్యం చూసినట్టు చూస్తాడు వాడు. అవునా? మరి మనం వాళ్ళకి దయ్యాలం కదా. మరి మన దయ్యాల పైసలు వానికి ఎందుకు? మన దయ్యాల బియ్యం వానికి ఎందుకు? మన దయ్యాల కొబ్బరి కుడతలు వానికి ఎందుకు కదా? ఒక్కరు కూడా చేస్తున్నాడు. ఇక వాళ్ళు మన దేవతలందరినీ ఎల్లమ్మ పోచమ్మ ముచ్చాలమ్మని సుతదేవతలు ఆయంకల పోదురు అంటారు. చీకటి పడదు అంటే కడకాడి పోకురు, కటమైతం ఉంటుంది అంట. అవునా? మనం రేపు నుంచి చెప్పాలి ఆయంకల పోకురు వాడు ఉంటాడని. సరేనా? పుణ్యానికి దీని బతికెట్టు ఉంటాడు ఆయంకల పోకురు అని చెప్పాలి. తర్వాత తెలంగాణ ప్రధాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదిలాబాద్ పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలో తొలిసారిగా ఆయన పర్యటించనున్నారు. ఈ నెల 27వ తేదీన మంగళవారం జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో ఉదయం నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించడంతో పాటు చెనాక కోరట బ్యారేజ్ పనులను పరిశీలించనున్నారు. శనివారం మున్సిపల్ చైర్పర్సన్ మనీష, టీఆర్ఎస్ నాయకులు జోగు ప్రేమేందర్ డైట్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. ఈరోజు ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కోరట చెనాక బ్యారేజ్ విజిట్ చేయడానికి రావడం జరుగుతుంది. అలాగే పట్టణానికి సంబంధించి డైట్ గ్రౌండ్లో 27th మంగళవారం రోజు పొద్దున 10 గంటలకు ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ బహిరంగ సభను విజయవంతం చేయడానికి పట్టణానికి సంబంధించి అలాగే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి వివిధ మండలాల నుంచి కూడా అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పే ఈరోజు డెవలప్మెంట్ కానీ, ఈరోజు మిగతా అభివృద్ధి కానీ, ఈరోజు ప్రజలకు సంబంధించిన అనేక కార్యక్రమాల గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి. గౌరవ మంత్రి వర్యులు కూడా ఈరోజు ఏదైతే ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం ఇక్కడైతే డైట్ గ్రౌండ్కి సంబంధించి మహిళలకు కానీ ఇక్కడికి వచ్చే ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూసుకోమని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈరోజు గౌరవ కౌన్సిలర్స్, పట్టణానికి సంబంధించి కార్యకర్తలు, పట్టణ అధ్యక్షులు సాజిదుద్దీన్ గారు కానీ, గౌరవ జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ గారు, సతీష్ గారు, పట్టణ కౌన్సిలర్స్ అలాగే అధికారులు కూడా ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. యూత్ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఏదైతే ఇక్కడికి వచ్చిన వారికి తప్పకుండా ఈ కార్యక్రమానికి సంబంధించి మిగతా ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూసుకోవడానికి మనమంతరం ముందుండాలి. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పొద్దున 10 గంటలకు వచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడ మున్సిపల్ అధికారులు కానీ, మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ కూడా కార్యక్రమం సాగుతోంది. ఇక్కడ వాటర్కి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మున్సిపల్ అధికారులు ముందుగానే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారు కూడా విజిట్ చేసి వెళ్ళడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మార్కెట్ యార్డ్ పాలకవర్గం రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందే తప్ప దళారుల కొమ్ము కాయదని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ఎ రాజన్న స్పష్టం చేశారు. శనివారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పాలకవర్గ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గండ్రత్ సుజాత చేసిన ఆరోపణలను ఖండించారు. అకాల వర్షాల కారణంగా 4 రోజుల పాటు కందుల కొనుగోలలో అంతరాయం ఏర్పడిందని, ఆయా తేదీల్లో టోకెన్లు పొందిన రైతులను మిగతా రోజుల్లో సర్దుబాటు చేసిన కారణంగానే కొంత ఇబ్బందులు నెలకొన్నాయని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ఎ రాజన్న అన్నారు. మార్కెట్ పాలకపక్షం వ్యాపారుల కొమ్ము కాస్తుందంటూ పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత చేసిన ఆరోపణలను శనివారం మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఖండించారు. ఈ నెల 19-20 తేదీల్లో మార్కెట్ యార్డులో కందుల నిల్వలు అధికంగా ఉన్న కారణంగా 21న మార్కెట్కు వచ్చిన రైతులు నిరీక్షించాల్సి వచ్చిందని చెప్పారు. మార్కెట్ పాలకవర్గం ఎప్పుడూ రైతుల పక్షానే ఉంటుందని, వ్యాపారులకు కొమ్ము కాస్తోందంటూ అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. నిన్న కాంగ్రెస్ నాయకురాలు గండ్రత్ సుజాత గారు కందుల గోలుమాల్లో అధికార పార్టీ అదేవిధంగా మార్కెట్ కమిటీ స్పందించకపోవడం విచారమని వ్యక్తమన్నారు కదా. ఏదైతే పాలకవర్గం అన్నది రైతుల పక్షాన నిలబడి పనిచేస్తుంది తప్ప వ్యాపార వర్గానికి కాదు. మీరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. రైతులే మన వ్యాపారులకు కొమ్ము కాసినప్పుడు మార్కెట్ కమిటీ ఏం చేస్తున్నదన్నది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. రైతులు సహకరించినప్పుడే మార్కెట్ వ్యవస్థ కానీ మార్కెట్ కమిటీ కానీ తక్షణ చర్యలు చేపట్టడానికి వీలవుతుంది. దాంట్లో భాగంగా గత వారంలో
వర్ష సూచనలు, వర్షం పడటం వల్ల 4-5 రోజులు మార్కెట్ యార్డ్లో కందుల కొనుగోలు నిలిపివేయడం జరిగింది. ఆ నిలిపివేసిన కారణంగా ఎప్పుడైతే రైతులు రోజుకు 3,000 క్వింటాల చొప్పున మేము మార్కెట్కు తీసుకురావాలని మేము చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా గతం వారం రోజుల కిందట కూడా ఏదైతే థామ్సీ సెంటర్ను కూడా ఈఏసీఎస్లు అలా ఆధీనంలో కందుల కొనుగోలు చేయరాదని మాకు అధికారికంగా ఉత్తర్వులు రావడంతో అక్కడ కూడా కేంద్రాన్ని మూసివేయడం జరిగింది. ఇలా మూసివేయడం వల్ల ఇక్కడ రోజువారీగా రైతుల సంఖ్య కూడా పెరగడం జరిగింది. దాంట్లో భాగంగానే 17వ తారీఖు 18వ తేదీన ఈ 2 రోజులలో కూడా రైతులు పెద్ద మొత్తంలో రావడం వల్ల 19 నాడు 20 నాడు ఖరీదు చేసిన ఏదైతే కందులు ఉన్నాయో అవన్నీ కూడా యార్డ్లో ఉండడం వల్ల రైతులు మళ్ళీ 21 నాడు తీసుకొచ్చిన రైతులందరూ కూడా రోడ్డు పైన పక్క మార్కెట్ యార్డ్లో అందరూ వాహనాలతోని నిలపడం జరిగింది. ఇలా నిలపడం వల్ల మార్కెట్ డిఎం గారిని మా సెక్రటరీ గారిని కూడా హెచ్చరించడం జరిగింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మా మార్కెట్ కమిటీ పైన ఉన్నదని కూడా చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ నాయకుల అవినీతిపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భార్గవ దేశపాండే డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో శనివారం ఆ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం వేలాది కోట్ల నిధులు కేటాయిస్తున్నామంటున్న అధికార పార్టీ నేతలు కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భార్గవ దేశపాండే డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు గౌలీ సంజయ్, మంగేష్ దేవతాడే, బండి నరసింహచారి, దినేష్ గౌడ్ తదితరులతో కలిసి శనివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ తీరును భార్గవ్ ఆక్షేపించారు. వాగ్దానాల అమలు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దళిత బస్తీ డబుల్ బెడ్రూమ్ పథకాలు ఎక్కడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని, ఎస్టీ ముస్లింల రిజర్వేషన్ల పెంపు విషయాన్ని ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి కోర్టా చెనక బ్యారేజీ ద్వారా సాగునీటిని అందిస్తామని చెప్పిన మంత్రి ఎందుకు సాధ్యపడలేదో ప్రజలకు తెలపాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ తరపున నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. లక్ష్మీపూర్కు చెందిన తిరుపతి రెడ్డి మృతిపై విచారణ చేపట్టాలని భార్గవ్ డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎన్నో సంవత్సరాల నుంచిన్న తెలంగాణ ఆకాంక్షను సోనియా గాంధీ గారు గుర్తించి రాష్ట్రాన్ని ఇస్తే సుమారు 1200 మంది విద్యార్థులు, యువకులు ప్రాణ బలిదానాలు చేసుకొని రాష్ట్రాన్ని తీసుకొస్తే ఈ రాష్ట్రంలో ఏ రకమైన అభివృద్ధి కానీ ఏ రకమైన పరిపాలన కానీ సాగడం లేదని ఎంతో బాధ కలిగిన హృదయంతో ఈరోజు మీ ముందర తీసుకురావాల్సి వచ్చింది. ఈరోజు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన రైతు రుణమాఫీ కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానివ్వండి, 3 ఎకరాల భూమి కానివ్వండి, ముస్లింలకు ఎస్టీలకు 12% రిజర్వేషన్ కానివ్వండి, ఏ అంటే ఏ రకమైన అభివృద్ధిని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదు. ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో మంత్రి జోగురామన్న గారు ఏదైతే సమస్యలపై పోరాడతా అని చెప్పి వాగ్దానాలు ఇచ్చి, ఏవైతే ప్రజలకు సిసిఐ తెరిపిస్తాను కానీ, ఫ్లైఓవర్ కానీ, థామ్సీ బస్టాండ్ దగ్గర ఫ్లైఓవర్ కానీ, ఈరోజు ఆదిలాబాద్ జిల్లాని ఒక ఎడ్యుకేషనల్ హబ్ లాగా చేస్తా అని, ఏ రకంగా కూడా పెనుగంగ ప్రాజెక్టు కడతా అని కానీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం 4 సంవత్సరాల తర్వాత ఆదిలాబాద్ ప్రజలు ఈ జోగునామాను ఎన్నుకొని చేసుకున్న దౌర్భాగ్యం అన్న విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. ఈరోజు చెన్నక కొరట బ్యారేజ్ విషయానికి వస్తే, జరిగిన 4 సంవత్సరాల నుంచి చెన్నక కొరట బ్యారేజ్ డెడ్ లైన్ ఏమిచ్చిండ్రు, డిసెంబర్ 2017 వరకు, జనవరి 1, 2018 నుంచి 5,000 ఎకరాలకి నీళ్లు పంపించడము, ఆ పంప్ హౌస్ నుంచి నీళ్లు సరఫరా చేయడం మొదలు పెడతామన్న మాట ఇచ్చింది. ఈరోజు నేను జోగురామన్న గారిని మొట్టమొదటి ప్రశ్న అడుగుతున్నా, మీరు డిసెంబర్ 31, జనవరి 1 వరకు 5,000 ఎకరాలకి జైనత్ భీంపూర్ మండలాలలో 5,000 ఎకరాలకి మీరు నీళ్లు ఇస్తా అని చెప్పి ఏదైతే మా వాగ్దానం ఇచ్చిందో ప్రజలకి, మీరు 5,000 ఎకరాలలో ఎన్ని నీళ్లు ఇస్తున్నారు? ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని గర్భిణీలు ఆరోగ్యంగా ఉండాలని ICDS ఆర్గనైజర్ కస్తాల ప్రేమల సూచించారు. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కాలనీలోని అంగన్వాడీ సెంటర్లో ఆమె శనివారం తనిఖీ నిర్వహించారు.
ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని భుక్తాపూర్ కాలనీలో గల అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని అంగన్వాడీ సెంటర్లు 3 మరియు 7లలో ఆమె పలు రికార్డులను పరిశీలించారు. పిల్లల హాజరు శాతం, ఎందరు గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో వేరువేరుగా ఉన్న ఈ 2 కేంద్రాలను ఒకటి చేయడం వల్ల పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయని కాలనీవాసులు, టీచర్లు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆమె ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. ఆమె వెంట కాలనీ కౌన్సిలర్ ప్రకాష్తో పాటు అంగన్వాడీ టీచర్లు కవిత, మంజుల ఉన్నారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల మాట్లాడుతూ, పీడీ మరియు సీడీపీఓలు అంగన్వాడీ సెంటర్లను పలుచోట్ల కలపడం వల్ల ప్రభుత్వ పథకాలు సరిగా అమలు కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి, ఆరోగ్యలక్ష్మి పథకాలను చిన్నారులు, గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో ఒకసారి సమావేశాన్ని నిర్వహించి ఇలాంటి సెంటర్లను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు అంగన్వాడీ సెంటర్ భుక్తాపూర్ వార్డుకు రావడం జరిగింది. అందులో భాగంగా 13వ సెంటర్ మరియు 7వ సెంటర్ రెండింటిని కలపడం జరిగింది. సెంటర్లు కలపడం పిల్లలు లేకుంటే మంచిదే, కానీ పిల్లలు ఉన్న చోట సెంటర్లు పిల్లలు లేని చోట నుండి సెంటర్ని ఉన్న పిల్లల్ని ఇక్కడ తెచ్చి కలపడం జరిగింది. దానివల్ల వాడ వాళ్ళందరూ, ప్రజలు కూడా అందరు కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు. మా పిల్లలు వస్తున్నారు, గర్భిణులు ఉన్నారు, బాలింతలు. 7వ నెంబర్ దాంట్లో న్యాయంగా చూస్తే చాలామంది గర్భిణులు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మరి చాలామంది రావడం కూడా జరిగింది. మరి ఆ సెంటర్ని అక్కడే ఉంచేసి ఇప్పుడు ఏదైతే 3వ సెంటర్ ఉంది, 3వ సెంటర్లో కూడా ఇప్పుడు మరి చాలామంది పిల్లలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. రోజు వస్తున్నారు, వాళ్ళ సెంటర్కి కూడా న్యాయం చేసి మరి పబ్లిక్కు మనం ఏమి, మన ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము, మన కేసీఆర్ గారు గర్భిణులకు, బాలింతలకు, మరి పిల్లలకు ఒక్కపూట సంపూర్ణ భోజనం అందాలని మరి సెంటర్లలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి దాన్ని పబ్లిక్ ఉపయోగించుకోవాలి, పిల్లలు, మహిళలు అందరు కూడా దాన్ని ఉపయోగించుకునే విధంగా మరి ఆరోగ్య లక్ష్యం ద్వారా ఒక పూట భోజనము మంచిగా సంపూర్ణంగా గుడ్డు, పాలు, తర్వాత ఆకుకూరలతో సాంబారు, 10 గంటలకు గుడ్డు, తర్వాత 1 గంటకు అన్నము, 4 గంటలకు ముక్కులు, ఈ విధంగా ఈ సెంటర్లో పెట్టడం జరుగుతూ ఉన్నది. కానీ సూపర్వైజర్లు కానీ, పీడీ కానీ, మరి సిడి పోల్ కానీ, మరి సర్వే ఎలా చేశారో ఏమో, మరి వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప తెలియదు. కానీ సెంటర్లకు వచ్చేసరికి చాలా వాళ్ళలో కూడా చాలా ఇబ్బంది కలుగుతున్నది. మరి ఇది దృష్టిలో మరి వాళ్ళని పెట్టుకొని పీడి కానివ్వండి, సిడిపో కానివ్వండి, మరి సూపర్వైజర్ గారు మళ్ళీ ఒకసారి చూసి మరి ఉన్నారా లేరా పబ్లిక్ చూసి మరి కలపాలి. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ బహుళజాతి కంపెనీలకు తొత్తులుగా మారిందని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్రా దేవేందర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం ఆ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని బస్టాండ్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ఇచ్చిన హామీల మేరకు ఏ ఒక్క హామీ కూడా ఇప్పటిదాకా నెరవేర్చడంలో ముందుకు రాలేదు. కేంద్రంలో 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పిన నరేంద్ర మోదీ ఈ రోజుకు 2 లక్షలు ఇచ్చిన పాపాన పోలేదు. వివిధ శాఖలలో భర్తీ చేయాల్సింది పోయి 450,000 ఉద్యోగాలు ఏవైతే తీసేయాలని అనుకుంటున్నో అవి విరమించుకోవాలని, అలాగే దేశ వ్యాప్తంగా బ్లాక్ మనీ వెలికి తీస్తామని మాయమాటలు చెప్పి ప్రజలు మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం దొంగలతో దోస్తీ కట్టి ఇప్పటి వరకు బ్లాక్ మనీ లేదు, వైట్ మనీ లేదు, సామాన్య ప్రజల పుట్టగొడుతూ నిత్యావసర సరుకుల ధరలను, అలాగే డీజిల్, పెట్రోల్ ధరలను, వంట గ్యాస్ ధరలను రోజుల వారీగా పెంచుతూ వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికైనా కేంద్రం ప్రభుత్వం ఏదైతే 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పిందో ఆ మాటల ప్రకారంగానే నిలబెట్టుకోవాలని మేము ఏవైపుగా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. జిల్లా రైతాంగ సమస్యల పరిష్కారానికి ఎళ్లవేళలా కృషి చేస్తూ ప్రభుత్వ ఫలాలు వారికి అందేలా కృషి చేస్తానని రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి స్పష్టం చేశారు. రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడిగా నియమించడం పట్ల టీఆర్ఎస్ నాయకులు ఆయనను శనివారం పూలమాలలు, శాల్వాతో ఘనంగా సత్కరించారు. రైతులను సంఘటితపరుస్తూ వారి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారు. శుక్రవారం టీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ జిల్లాల రైతు సమన్వయ సమితుల జిల్లా అధ్యక్షులను నియమిస్తూ జాబితాను విడుదల చేసింది. జిల్లాకు చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అడ్డి భోజారెడ్డికి పదవి వరించింది. దీంతో జిల్లా కేంద్రంలోని మంత్రి జోగ్రామన స్వగృహంలో శనివారం ఆ పార్టీ నాయకులు ఆయన్ను పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం స్వీట్లు తినిపిస్తూ సంబురాలు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు సాజిదోదీన్, కౌన్సిలర్లు బండారి సతీష్, జహీర్ రంజానీ, సత్యనారాయణ, నాయకులు అశోక్, మహేందర్, కయ్యూమ్, చందు, మమత తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు, రాష్ట్ర మంత్రి వర్యులు జోగురమణ గారు, అదేవిధంగా ఎంపీ గూడెం నాగేష్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే బాపురావు రాథోడ్ గారు, జిల్లా సమన్వయ సమితి జిల్లా అధ్యక్షునిగా నాకు ఇవ్వడం, రైతులకు సేవ చేసే అదృష్టం నాకు కల్పించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రైతు బిడ్డను కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా మంత్రివర్యులు ఈ యొక్క పదవిని ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి నా మీద పెట్టుకున్న విశ్వాసంని, మా మంత్రి గారు నా మీద పెట్టుకున్న విశ్వాసంని తప్పకుండా రైతులకు సేవ చేసే అదృష్టం కల్పించారు. కాబట్టి తప్పకుండా రైతులకు సేవ చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా నాకు మా నాయకులు, అదేవిధంగా మా కార్యకర్తలు అందరూ సహకరించిన దానికి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఎప్పుడు కూడా రైతులకు అందుబాటులో, ఆదిలాబాద్ నిజోగ ప్రజలకు, ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండి రైతులకు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నాకు అనుభవం కూడా ఉంది, ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా ఆనాడు బాధ్యత పెడితే అందరి సహకారంతోనే ఆ బాధ్యతను కూడా సక్రమంగా నిర్వహించడం జరిగింది. అందరి ఆశీస్సులు నా మీద ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ యొక్క పోస్టు కూడా తప్పకుండా వన్నెదిస్తా, తప్పకుండా ఈ యొక్క జిల్లా రైతాంగానికి ఎనీ లేని సేవ చేయాలన్న ఆలోచనతో ఈ యొక్క పోస్టు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పోస్టుకు తప్పకుండా న్యాయం చేస్తా అని చెప్పి నాకు కూడా రైతన్నలు, అదేవిధంగా ఇక్కడ ప్రాంతం ఉన్న పెద్దలు సహకారం తప్పకుండా, వాళ్ళ సహకారం ఉండాలా, ఏ సలహాలు ఇచ్చినా కూడా ఆ సలహాల్ని సేకరించి తప్పకుండా అందుబాటులో ఉండి రైతు బిడ్డలకు అదృష్టం కలిగింది. కాబట్టి నా రైతన్నలకు తప్పకుండా సేవ చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా. 2019 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నపూర్ణ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆమె శనివారం పార్టీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటి నుండే ప్రజల్లోకి వెళుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నపూర్ణ నేతృత్వంలో శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని బస్టాండ్ ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొదట ఆ పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశ్వర్, తుమ్మల చంద్రయ్య, సురేందర్, శ్రీనివాసరెడ్డి, శంకర్, రాజేశ్వరరావు, గంగారెడ్డి, నర్సింగ్, నాగన్న, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా టీడీపీ పార్టీ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలతో పాటు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కృషితో జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ పల్లె పల్లె కార్యక్రమం జెండా ఆవిష్కరణలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో బస్టాండ్ ఎదురుగా జెండా కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నిర్మాణం చేసినటువంటి మహనీయుడు, మహానేత నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయన ఆ రోజు బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ఆయన కృషి చేసినటువంటి ఫలితాలు ఎన్నో ఉన్నాయి. ఆయన అడుగుజాడల్లో ఇప్పటికైనా కానీ అభిమానులు అనేవారు ముందుకొస్తూ ఉన్నారు. మేము పల్లె పల్లె కార్యక్రమంలో చేపడుతున్నటువంటి సందర్భాలలో ఆయన చేసినటువంటి కృషి ఫలితంగానే ఈరోజు ఆయన పేరు చిరస్మరణీయంగా ఉండే విధంగా ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి గతంలో మన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కానీ, అట్లాగే నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిలో భాగంగానే ఈరోజు ఎన్టీ రామారావు గారు తీసుకున్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి మేము జెండా పల్లె పల్లె జెండా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆలోచించి ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారు పార్టీని ఆవిర్భవించిండో అప్పటి నుంచి ప్రజలకు చేయూతనిచ్చేసి, అదే ప్రజలకు దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క పాలన, ప్రజల సుపరిపాలన అని చెప్పేసి ఆ విధంగా తీసుకొచ్చారు. ఎవరికైతే గూడు లేదో, నీడ లేదో ఉండేవారికి ఇల్లు కావాలి, కట్టుకునే వారికి బట్ట కావాలి, కనీసం జీవించడానికి ఆహారం కావాలని కూడు గూడు నీరకు కృషి చేసినటువంటి మన నందమూరి తారక రామారావు.
సిగ్నల్ లేని కారణంగా దహగాం, భవానీగూడ కొగ్దూర్ గ్రామాల్లో రేషన్ సరుకులు పొందలేని కార్డుదారులకు పాత పద్ధతిలో సరుకులు పంపిణీ చేయాలని బేలా జడ్పీటీసీ రామ్దాస్ నక్లే డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం రేషన్ కార్డుదారులతో కలిసి బేలా తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. फूड शॉप जो कंट्रोल गांव में बांटते थे इससे पहले फिंगर प्रिंट नहीं था, हर लोगों को चावल मिलता था. अब ऐसा हो गया कि गवर्नमेंट में फिंगर प्रिंट लगाए तो कुछ लोग फिंगर प्रिंट में चावल मिला और बाकी कुछ लोग है 10-20 गांव में वो लोगों का उनका घर का कोई भी फिंगर प्रिंट नहीं गिरा. तो फिंगर प्रिंट नहीं गिरा तो तहसीलदार आके फिंगर प्रिंट मार तो बोले तो तहसीलदार आया. उस दिन बुलाने गए तो लोग लेबर लोग गाँव में नहीं थे, दो ही जना थे, दो का निकाल दिए और बाकी जो थे लोग वो लोग मजूरी से गए. फिर दूसरे दिन डेट दिए, हाँ तो बोले तो तहसीलदार साहब नहीं आए. फिर दूसरे दिन भर रहे, कल नहीं आने से आज यहाँ पे मंडल में ये लोग धरना करके MRO साहब को विनती पत्र दे रहे कि कैसा भी करके ये लोगों को बगैर फिंगर प्रिंट से चावल दिलाना बोल के को हम मांग कर रहे हैं. नहीं तो हमारे को चावल ऐसा नहीं हुआ तो फिर मुश्किल होता. ये गरीब लोग का है, यहाँ पे गरीब लोगों को अन्याय होता बोल के हम इससे आगर से ऐसा नहीं हुआ तो हम बड़ा धरना करेंगे और इसके साथ लड़ते रहेंगे और इनको न्याय दिलाएंगे बोल के मैं दो बात करके. ఈ నెల 25వ తేదీన ఆదిలాబాద్ పట్టణంలోని చిలుకూరి లక్ష్మీనగర్లో గురు రవిదాస్ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు ఆ సంఘం నాయకులు రఘునాథ్ తెలిపారు. ఈ మేరకు స్థానికంగా ఆ సంఘం నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జయంతి కార్యక్రమ వివరాలను వెల్లడించారు. इकतालीसवीं जयंती यानी गुरु रविदास फेस्टिवल कल 25 फरवरी 2018 रोज सुबह समय 11 बजे चिलकुरी लक्ष्मी नगर आदिलाबाद में मनाई जा रही है. सुबह 8:30 बजे से रैली का आयोजन किया गया है और इस जयंती में बाहर के वक्ता बहुत सारे महाराष्ट्र से आने वाले हैं और इसमें माननीय मंत्री जी जोगी रामना जी, मैडम मनीषा म्युनिसिपल चेयरमैन बजरंगलाल जी अग्रवाल, अन्य महाराष्ट्र के और बहुत सारे समाज के प्रबोधन करने के लिए आने वाले हैं तथा आपसे निवेदन है कि आप सभी भाइयों से कि सभी इस कार्यक्रम में आके भाग लें, ऐसी विनती करता हूँ. జిల్లా కేంద్రంలోని టీఎన్జిఓస్ భవన్లో ఈ నెల 25వ తేదీన తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి అశోక్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కార్యవర్గ సభ్యులు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరు కావాలని సూచించారు. మాదిగల చిరకాల స్వప్నం ఎస్సీ రిజర్వేషన్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చేపట్టాలని టీఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మలయాళ మనోజ్ మాదిగ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో తెలంగాణ మాదిగ పోరాట సమితి అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. జిల్లా కేంద్రంలోని కొమరంభీం చౌరస్తాలో గల అంబేద్కర్ భవన్లో శనివారం తెలంగాణ మాదిగ పోరాట సమితి అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షులు మనోజ్ మాదిగ అధ్యక్షతను ఏర్పాటు చేసిన సమావేశంలో మాదిగ ఉపకులాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం అధికార ప్రతినిధి నక్క రామదాస్ మాదిగ, సభ్యులు లింగంపల్లి ప్రసన్నకుమార్, సంటిన్న సూర్యవంశీ, ద్రోచన జాదవ్, శాంబశివ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాధ్యక్షుడు మల్లెల మనోజ్ మాదిగ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ చేపడతామని చెప్పిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు గడుస్తున్నా ప్రస్తుతం ఆ ఊస ఎత్తడం లేదన్నారు. ఎస్సీలకు 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి బ్యాంక్ లింకేజీ లేకుండా సబ్సిడీ రుణాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. అర్హులైన మాదిగలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో చోటు కల్పించాలని కోరారు. కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఏబీసీడీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తానని చెప్పేసి దాదాపు 4 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ పార్లమెంట్లో ఎస్సీల వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడం లేదు. మరి రాబోయే పార్లమెంటు సమావేశాలలో మరి ఎస్సీల వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి మా యొక్క ఈరోజు మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి అదేవిధంగా ఎస్సీల వర్గీకరణతో పాటు మరి మాదిగ ఉపకులాల అభివృద్ధి కూడా మాకు ముఖ్యం కాబట్టి మరి 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటటువంటి రుణాలు మరి బ్యాంకు లింక్ లేకుండా నేరుగా లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది.
అలాగే ఇండ్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి మా యొక్క మాదిగ ఉపకులాల లబ్ధిదారులకు మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారానే 5 లక్షల రుణం ఇచ్చి ఇండ్లు నిర్మించేవాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా మాంగ్ మోచి మరి మా యొక్క ఉపకులాలకు ఆర్డీఓ ద్వారా కాకుండా ఎంఆర్ఓ ద్వారా కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా దళిత బస్తీ డబుల్ బెడ్రూమ్ పథకాలలో మా యొక్క మాదిగ ఉపకులాల ప్రజలకు అధిక ప్రాధాన్యత కల్పించి మరి మీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. పంట దిగుబడులు రాక కుటుంబ పోషణ భారమై ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన భీంపూర్ మండలం నిపానీలో చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి గొస్కల ప్రవీణ్ యాదవ్ ఆత్మహత్య చేసుకోవడం గ్రామంలో విషాదం నింపింది. పంట దిగుబడి లేక చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక కుటుంబ పోషణ భారమై ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం భీంపూర్ మండలం నిపానిలో చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల మేరకు నిపానికి చెందిన గోస్కుల మల్లేష్ తనకున్న 4 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 2 ఏళ్ల క్రితం మల్లేష్కు పక్షవాతం వచ్చి మంచాన పడటంతో కుటుంబ పోషణ భారం ఆయన చిన్న కుమారుడైన గోస్కుల ప్రవీణ్ యాదవ్పై పడింది. ఈ ఏడాది పత్తి పంటను సాగు చేసిన ప్రవీణ్ యాదవ్ దిగుబడి రాకపోవడంతో గత కొంతకాలంగా దిగాలుగా ఉంటున్నాడు. తండ్రి అనారోగ్యం పాలు కావడం, కుటుంబ పోషణ భారం ప్రవీణ్పై పడటంతో శనివారం స్థానికంగా ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న వారిని కలిచివేశాయి. గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉండే ప్రవీణ్ అకస్మాత్తుగా మృతి చెందడంతో యువకుడి మృతదేహాన్ని చూసేందుకు బావి వద్దకు పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు భీంపూర్ హెడ్ కానిస్టేబుల్ ఉత్తమ్ తెలిపారు. పెద్దోడు ఆల్రెడీ బయట ఉన్నాడు, భార్య తీసుకొని చిన్నోడు పెళ్లి కాలేదు. వ్యవసాయం భారం మొత్తం ఆయన, ఇంటి భారం మొత్తం ఆయన మీద ఉన్నది కదా. ఈరోజు వాడు బాధ పడి చనిపోవడానికి కారణము ఒక 4 ఎకరాలు భూమి ఉన్నది. మనకు వ్యవసాయం పంట అసలుగా రాక గిట్టుబాటు ధర రాక వాడు ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి వాళ్ళు దాని వివరాలు మొత్తం కనిపించబడతాయి. తర్వాత మనం తెలుసుకుంటాం. పోయిన రాత్రి గోస్కుల ప్రవీణ్ అనే పిల్లాడు చాలా మంచి వ్యక్తి. వ్యవసాయం తండ్రికి చేదోడు వదోడుగా ఉండి వ్యవసాయం చేసుకుంటూనే ఉండేవాడు. ఈరోజు అకస్మాత్తుగా ఈ బావిలో పడి చనిపోయి మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి తీరని లోటు పెద్ద దిక్కు కాబట్టి అందరము మా గ్రామస్తులందరం. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. వసతులను సద్వినియోగం చేసుకుంటూ వైద్య సేవలను మెరుగుపరచండి. వైద్యులు సిబ్బందికి రిమ్స్ పాలక కమిటీ చైర్మన్ శోభారాణి సూచన. ఖాళీలను భర్తీ చేసేలా కృషి చేస్తామని కలెక్టర్ స్పష్టీకరణ. ఎడ్ల బండ్లతో కదం తొక్కిన ఆదివాసీలు, అసలైన ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందంటూ ఆవేదన. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్. పేదలకు ఉచితంగా న్యాయవాదులను సమకూరుస్తాం, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జీవన్ కుమార్ వెల్లడి. ప్యానెల్ లాయర్లకు శిక్షణా తరగతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.